Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఫ్యాన్స్ ను మళ్ళీ కెలుకుడు. నాగబాబు ఉన్న చోట ఉండడుగా. నాగబాబు అంతే, పొలిటీషియన్కు ఆర్టిస్టుకు నడుమ గీత ఎలా గీయాలో ఇక తనకు తెలియదు, అర్థం కాదు. కానీ వైసీపీ ఫ్యాన్స్ను మళ్ళీ కెలికే పనిలో పడ్డాడు. వచ్చే ఆదివారం బొమ్మ అదిరింది కామెడీ షో ప్రోమో చూస్తే అదే అనిపిస్తోంది. ఆ మధ్య వివాదం తెలుసు కదా, ఓసారి గుర్తు చేసుకుందామా? రియాజ్ అనే పొట్టి కమెడియన్ సీఎం జగన్ను ఇమిటేట్ చేశాడు. నిజానికి నాయకుల్ని ఇమిటేట్ చేయడంలో తప్పులేదు, అది ఫన్ పండిస్తే మంచిదే. కానీ ఆ రోజు స్కిట్లో అది వికారంగా అనిపించింది. అంతకుముందు యాంకర్ సుమ వేషం కూడా అంతే. సరే, జగన్ ఇమిటేషన్ మిస్ఫైర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్ ఫ్యాన్స్ వీరావేశంలో రెచ్చిపోయారు, ట్రోల్ చేశారు, బెదిరించారు. వాళ్ళు కళాకారులు, ఏదో కడుపు తిప్పలు వాళ్ళవి. అందరూ హైపరాదిలాగా నాగబాబు పట్ల కఠోర విధేయత చూపలేరు కదా. పాపం రియాజ్. ఆ టీం లీడర్ హరి క్షమాపణలు చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. సహజం, ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వీళ్లకు దురుద్దేశాలు ఏమీ ఉండవు కాబట్టి స్కిట్ బాధ్యులే సారీలు చెప్పేశారు కాబట్టి ఇక్కడ వివాదం ముగిసిపోవాలి. పండు శ్రీముఖి, జానీ మాస్టర్ కూడా నవ్వాలి కాబట్టి నవ్వారు. నవ్వడం కోసమే పైసలు ఇస్తారు వాళ్లకు. కానీ నాగబాబు ఊరుకోడు కదా, ఊరుకుంటే నాగబాబు కానే కాదు కదా. దీనిని ముగించలేదు. ఓసారి కుర్చీపై కుక్కపిల్ల కూర్చున్న బొమ్మ పెట్టి ఇంకాస్త గెలిగాడు. వెంట్రుకు కూడా పేకలేరు అని ఓ కామెంట్ పెట్టాడు. చెంప మీద కొడితే మొహం పగలగొట్టు అంటూ మరో రెచ్చగొట్టే వ్యాఖ్య. ఇక్కడ నాగబాబు ఓ విషయం మర్చిపోయాడు, తనలోని ఓ కళాకారుడికి ఓ రాజకీయ నాయకుడికి నడుమ సున్నితమైన రేఖను మెయింటైన్ చేయాలి. తను తనలోని ఆ ఇద్దరిని కలిపేస్తాడు. బాలయ్య, రాజశేఖర్, జగన్ అందరూ తనకు టార్గెట్లే. గతంలో జబర్దస్త్ షోలోనూ ఇలాగే. నాగబాబు ధోరణి క్రమేపీ జీ తెలుగు మీద నెగిటివ్గా ఉంటుంది. కొన్ని సెక్షన్ల ప్రేక్షకులు క్రమేపీ దూరమయ్యే ప్రమాదం ఉంది. అదేమీ తన సొంత ఛానల్ కాదుగా, తన భావాలు రుద్దడానికి. మల్లెమాల టీం ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టుంది. అఫ్కోర్స్ ఇక్కడ నాగబాబుకు బిస్కెట్లు, అక్కడ రోజాకు బిస్కెట్లు, అవి వాళ్ళ సామ్రాజ్యాలు. సరే, పద్ధతులు పాటిస్తే నాగబాబులు రోజాలు ఎందుకు అవుతారంటారా? తను అలా వదిలేస్తే ఈ స్థితిలో వచ్చే ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. సరే, ప్రోమో వచ్చింది, మళ్ళీ ఉద్దేశపూర్వకంగా కెలగడం. ఈసారి సద్దాం బకారా అయ్యేటట్టున్నాడు. తను ఎవరో కమెడియన్ను పట్టుకుని ఆ పాత స్కిట్ తరహాలో ఇమిటేట్ చేయించబోయాడు. అది చూసి మొన్న మొహం మాడిపోయిన రియాజ్ చటాలను వెళ్ళి సద్దాం కాళ్ళపై పడిపోతాడు. అది మాత్రం వద్దు సార్ అని బతిమలాడతాడు. సేమ్ ఇమిటేషన్ చేయబోయిన ఆ కమెడియన్ను పట్టుకుని నీకు ఫోన్ ఉందా అని అడిగి, ఫోనుంటే మాత్రం అస్సలు చేయకు అని తన కాళ్ళు పట్టుకుంటాడు. మొన్నటి కాంట్రవర్సీలో ఫోన్ నంబర్ల ఆధారంగా వైసీపీ ఫ్యాన్స్ టీం లీడర్ హరిని రియాజ్ను ఎలా అడ్డుకున్నారో తెలుసు కదా, అది గుర్తు చేయడం అన్నమాట. మళ్ళీ సద్దాం రియాజ్ను పిలిచి ఇమిటేషన్లు చేయగలవా అంటాడు. ఏది ఓసారి అది చేయి అంటాడు. మొన్నటి ఇమిటేషన్ గుర్తు చేస్తూ రియాజ్ భయపడిపోతాడు. వీళ్ళంతా పడిపడినవుతారు. ఆ పాత వివాదాన్ని మళ్ళీ కెలకడం, తవ్వడం, వెటకారం చేయడం అవసరమా? అందులో ఫన్ ఏముంది? ఏదో తన దయ లేకపోతే ఈ వేషాలు లేవు కాబట్టి, పొట్టతిప్పల కోసం తప్పదు కాబట్టి. ఈ కమెడియన్లు నాగబాబు ఒత్తిడికి గురై మళ్ళీ ఏదో చేయబోయినట్టున్నారు. తన రాజకీయ ఉద్దేశాల కోసం ఈ కమెడియన్లను ముందుపెట్టి కెలుకుడు దేనికి? ఈ వెగటు ప్రయత్నాలు దేనికి? జగన్ను రాజకీయంగా తిట్టిపోయడానికి రోజు 10 ఇష్యూస్ దొరుకుతాయి. కాస్త స్టడీ చేసి హూందాగా తనే వీడియోల్లో నేరుగా మాట్లాడొచ్చుగా. మీ తమ్ముడే అన్నీ వదిలేసి ఎంచక్క సినిమాలు చేసుకుంటున్నాడు, నీకెందుకు చెప్పు భయ? తిట్టడం తిట్టించుకోవడం అంత అవసరమా ఇప్పుడు?